సందీప్ క్రియేషన్స్ బ్యానర్పై చిట్కుల సందీప్ కోమటి జంటగా శ్రీనివాస్ మల్లన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం నేను సీతాదేవి. ప్రేమ కథాంశంతో రూపొందించిన నేను సీతాదేవి విశేషాలను చిత్ర యూనిట్ తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా బ్రదర్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ సారీ ఆల్సో లేట్ అయినందుకు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. నేను సీతాదేవి సందీప్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించబడిన ఫస్ట్ మూవీ. అండ్ ఈ మూవీ గురించి పర్టికులర్గా చెప్పాలంటే ఇదొక లవ్ కామెడీ హారర్ అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ మీద రన్ అయ్యి, సెకండ్ హాఫ్లో అనుకోని విధంగా ఏం జరుగుతుంది సీతాదేవి అనేది మూవీ కాన్సెప్ట్ అండి. అండ్ నేను సీత అనే లీడ్ ప్లే చేశాను. మూవీ హైలైట్స్ అంటే స్టోరీ ఫస్ట్ శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ హైలైట్స్ ఇస్ మ్యూజిక్ చాలా బాగుంది. ఏంట్రా గెలుపు నాదే అంటూ ముందుండేవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడ్రా? హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో డ్యాన్స్ మాస్టర్ సన్నీ, హీరోయిన్ కోమలి, హీరో సందీప్ నేను సీతాదేవి సినిమా హైలైట్స్ని తెలుపుతూ మాట్లాడారు. మాది రీసెంట్గా సెన్సార్ పూర్తయిందండి, కంప్లీట్ చేసుకొని ఆడియో ఫంక్షన్కి ప్రెస్ కొంచెం లేట్ అయింది, బట్ చాలా కష్టపడ్డామండి అవుట్పుట్ రావడానికి, క్వాలిటీ కోసం కొంచెం లేట్ అయింది. అండ్ ఆఫ్టర్ దసరా 14కి మేము ముందుకు రాబోతున్నాము, చాలా కష్టపడ్డామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సన్నీ మాస్టర్ అండ్ శివ జీకే గారు, కెమెరామ్యాన్ సునీల్ కేశవ్ గారు, ఆర్ఆర్ చేశారు మా మూవీకి, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ 14th దసరా తర్వాత రిలీజ్ కాబోతుందండి, మమ్మల్ని కంపల్సరీ ఆదరించాలని, చాలా కష్టపడ్డామండి, కష్టపడ్డానికి ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ మా టీం అందరు చాలా హార్డ్ వర్క్ చేశారండి, టీం అందరికి థ్యాంక్ యూ. మేనేజర్ నవీన్, మహేందర్ డిజుకిస్ట్, రఘు అందరికి చాలా థ్యాంక్స్ అండి ఫర్ కమింగ్ ఫర్ దిస్ మీటింగ్. మీ క్యారెక్టర్ గురించి పర్టికులర్గా? నా క్యారెక్టర్ వచ్చి హీరో క్యారెక్టర్ అండి, ఒక పల్లెటూరు అబ్బాయి అంతే. ఒక అంటే ఏ స్టోరీ ఏం చెప్పినా రివీల్ అయిపోతుంది అంతే, మీరు చూడాలి, చూస్తే తెలుస్తుంది. అంటే నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను, చూస్తే మీకే తెలుస్తుంది. అంటే ఫస్ట్ హీరో కదా మీరు, అంటే యాక్షన్ కామెడీ నైట్? లవ్ కామెడీ హర్రర్ అండి. ఒక సీక్వెల్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. అండ్ ఆడియో మంచి రెస్పాన్స్ వచ్చిందండి, సునీల్ చైతన్య రాజా గారు అంతే కష్టపడ్డారు, సో ఆడియో చాలా హిట్ అయిందండి. మూవీ కూడా అలానే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్లలోకి వెళ్ళి చూడండి, ఆఫ్టర్ దసరా విత్ ఫ్యామిలీ వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమానే, మరీ అంత భయం కాకుండా అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమానే. హాయ్ అండి, విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ నేను సీతాదేవి, ఇది నా థర్డ్ మూవీ, సో సింగిల్ గా చేశాను, ఆల్ సాంగ్స్ మొత్తం చేశాను సినిమాలో. అండ్ మ్యూజిక్ చైతన్య గారు చాలా చాలా బాగా చేశారు మ్యూజిక్ అయితే, ఎందుకంటే స్కోప్ మ్యూజిక్తోనే వస్తుంది కొరియోగ్రఫీ చేయాలంటే, చాలా ఈజీ అయింది నాకు కూడా, చాలా మంచి మ్యూజిక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సందీప్కి థ్యాంక్స్ చెప్పాలి, వై బికాస్ నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళంగానే నన్ను చూసి, మాస్టర్ సింగిల్ కట్ మీరే చేయాలి సినిమా మొత్తం అని చెప్పేసి ఒకేసారి మళ్ళీ ఒక సాంగ్ టూ సాంగ్స్ ఇవ్వచ్చు కానీ మొత్తం సినిమా మొత్తం నాకు ఇచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ సందీప్, అని కొంచెం కష్టపెట్టాను పాపం సందీప్ని, డోంట్ మైండ్. అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి, ఈ అక్టోబర్ 14th రిలీజ్ చేస్తున్నారు సినిమాని, సో ప్లీజ్ వాచ్ చేసి మంచి రేటింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీకు ఈ డ్రెస్ బాలే ఉందండి, మొన్న బ్లాక్ డ్రెస్ బాగుందన్నా, అంతకు ముందు వైట్ డ్రెస్ బాగుందన్నా, అంటే మీరు ఏ డ్రెస్ వేసుకున్నా అట్టిపోతారండి. మీడియా మిత్రులకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ ఇక్కడ కూర్చున్న ఇద్దరు కానీ గోల్డ్ అండి, వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ ఇంత మనీ అవుతుందంటే ఎక్కడ తగ్గకుండా, మంచి టెక్నీషియన్స్, మంచి క్వాలిటీ రావాలి సినిమా, అవుట్పుట్ బాగా రావాలని చెప్పేసి, సినిమా మంచి ఇట్టు కొట్టాలని చెప్పేసి ఎక్కడ తగ్గకుండా ఖర్చు పెట్టారండి, ముందు వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఎక్కడ నేను ఎక్కడ ఎంత అవుతుందన్నా కూడా ఏం క్వశ్చన్స్ వేయకుండా ఖర్చు పెట్టారు.
ఈ ఇప్పుడు మేము గ్రాండ్గా 14th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. పబ్లిసిటీ ప్రమోషన్ మాత్రం మేము గ్రాండ్గా చేస్తున్నాము. ఎక్కడ పబ్లిసిటీ తగ్గకుండా మొత్తం ఏపీ, ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ బెంగళూరు, ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ సబ్జెక్ట్ బాగుంటుందండి. సబ్జెక్టు చూస్తే మీకు థియేటర్ వైజ్ చూస్తే అర్థమవుతుంది. మా యాక్టింగ్ కానీ హీరో గారి పర్ఫార్మెన్స్ సూపర్ అండి. డ్యాన్స్ అయితే ఇంకా సూపర్. మా కెమెరామ్యాన్ గారి, సీనియర్ కెమెరామ్యాన్, అతని ఫ్రేమ్స్ కానీ షాట్లు కానీ అద్భుతంగా పెట్టారు. మా కొరియోగ్రాఫర్స్ అన్నీ కానీ ఎక్కడ తగ్గకుండా మేము వైజాగ్ అరకు షూటింగ్లో వర్షాలలో కూడా తడుచుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ ఎక్కడ మేము కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేశాము. మిగతా ఆర్టిస్టులు కానీ, మరగు గారు కానీ, మహేందర్, మిగతా చాలామంది ఇందులో వేసిన ఆర్టిస్టులు కానీ, మా మేడం కోమలి గారు కూడా బాగా యాక్టింగ్ చేశారండి. ఫస్ట్ సినిమా కానీ ఎంతో సీనియర్ హీరోయిన్ లెక్క యాక్టింగ్ చేశారు. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా అద్భుతంగా చేశారు. సీత నన్నే కాదు ఇంటిని కూడా మార్చేసింది. ఈ రోజు నుంచి నో డ్రింక్స్, నో సిగరెట్స్. చల్లకి చిన్నది ఉంది, మజాలకు రమ్మంటుంది.